हाई फ्रेंड्स टुडे मैं रेसीपी वी मील मेकर् मंचूरिया अंडी मील मेकर् मंचूरिया मन इंट्लोने ईजी प्रिपेर चेसुकोवच्ची मन की तक टाइम दीनी कोसम नैन मील मेकर्स चाल चीनि कावाले सैजो उड़ेकोवच्छ सैज अला सैजेस पर्वे चक्कर वस्टी ఇన్వి ఒక బౌల్లో వేసుకుందాం. బౌల్లో వేసుకొని అందులో వాటర్ ములిగేటట్లు పోసుకోవాలండి. మిల్ మేకర్స్ ములిగేటట్లు పోసుకోవాలి. అవి బాగా బబుల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. బబుల్స్ వచ్చేలాగా ఉడికించుకునేటప్పుడు కొంచెం ఇందులో నేను చూడండి కొంచెం salt వేసాను. ఎందుకంటే ఇవి చాలా చప్పగా ఉంటాయండి. అందుకని కొంచెం salt కారం కోసం రెండు ఘాటుగా ఉండే పచ్చిమిరపకాయలు నేను తీసుకున్నాను. ఇవి బాగా కుక్ అవ్వాలండి. ఇలా బబుల్స్ లాగా రావాలి. ఇలా నాకు 3 టు 5 మినిట్స్ పడుతుందండి. నేను చిన్నవి తీసుకున్నాను కాబట్టి నాకు 3 మినిట్స్ పట్టాయండి. కొంచెం పెద్ద సైజ్ లో తీసుకుంటే మీకు 5 మినిట్స్ పడుతుంది. ఇలా ప్రెస్ చేసి తీసుకున్నాను కదా, ఈ పచ్చిమిర్చిని తీసేద్దామండి. అవసరం లేదు మనకి ఈ రెసిపీలో. అవి ఇంకా దాంట్లో ఉండే కారం అంతా వచ్చేసింది కదా. ఇవి మనం చేతితో మిగతా ఏదైతే ఎగ్జాస్ వాటర్ ఉంటుందో ఆ వాటర్ మొత్తాన్ని తీసేద్దామండి. తీసి ఒక ప్లేట్లో తీసుకున్నాను కదా, ఆ వాటర్ పడిపోయేసిన తర్వాత అదే బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మీరు చూడొచ్చు ఇది ఎంత సాఫ్ట్ అయిందో మీకు నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అలా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇందులోకి 2 స్పూన్స్ మైదా వేయాలి. 2 స్పూన్స్ మైదా వేసిన తర్వాత అండ్ 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అండి. 2 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మీరు చూడొచ్చు ఇందాక మనం సాల్ట్ వేసాము, కొంచెం పచ్చిమిర్చి కూడా 2 వేసాము. దానికి తగ్గట్టు చూసి వేసుకోవాలి. అండ్ కారం టేస్ట్కి తరపడ్డ చూసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్ కూడా వేసానండి, టమాటో సాస్ కూడా వేసాను. ఇవి అన్నీ బాగా పట్టించాలండి. ముక్కలు మనం గట్టిగా ప్రెస్ చేయకూడదు, జస్ట్ అలా వదిలేసి పైకి కిందకి అంటే చాలు, దానికి పడుతుందండి. కరెక్ట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. మీరు చక్కగా పైకి కిందకి అన్నీ పట్టించండి. కొంచెం టైం పట్టినా పర్లేదు, మెత్తగా మాత్రం అనొద్దు ఇలా చేతులతోటి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా పట్టింది. నాకు కొంచెం వాటర్ వేసుకున్నాను, తక్కువ వాటర్ అండి, 2-3 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టానండి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేయాలండి. పకోడీలాగా వేయకూడదు, ఒక్కొక్కటిగా విడివిడిగా తీసి వేసుకోండి. అప్పుడే మనకి విడివిడిగా వస్తుందండి, లేదంటే ముద్దగా వస్తాయి. మంచి కలర్ రావాలండి. చూడండి నాకు మంచి కలర్ వచ్చింది, రెడ్ కలర్లోకి వచ్చింది. చక్కగా ఫ్రై చేసుకున్నాను నేను. మీరు కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి. ఇద్దరిని మొత్తం నేను ఫ్రై చేసి చూపించాను మీకు. ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసానండి. ఇవి కొంచెం అలా ఫ్రై అవుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాయి కదా, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అన్నీ వేసి ఫ్రై చేయాలండి. ఫ్రై చేసేసేటప్పుడు మనం సాసెస్ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. కొంచెం టమాటో సాస్ వేసుకున్నాను, 2 స్పూన్స్ ఉంటుందండి. నేను తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు తీసుకున్నాను. అండ్ 2 స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ అండి. సోయా సాస్ కూడా నేను వేసాను. లాస్ట్లో వెనిగర్ యాడ్ చేస్తున్నానండి. 1 స్పూన్ వెనిగర్ ఉంటుంది. ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా సాసెస్ అనేవి ఆ ముక్కలకు చక్కగా మనం కలుపుకుందాం. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మంచూరియన్ బాల్స్ అన్నీ వేసేసుకుందామండి మనం, మిల్ మేకర్ బాల్స్. ఇవి కూడా చక్కగా సాసెస్ అన్నీ వీటికి పట్టి 1 మినిట్ అలా మనం ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం. అదిగోండి ప్లేట్లోకి తీసేసుకుందామండి. నేను కొత్తిమీరతో పైన కొంచెం అలా చల్లేసానండి. మీకు అక్కడ ఉంటే కొత్తిమీర కూడా చల్లేసుకోండి. చక్కగా చూసారు కదండి, వేడి వేడిగా మిల్ మేకర్ మంచూరియన్ రెడీ.
मेकना चाने फस्ट टाइम चूस ना पेर रेणुका फ्रेंड्स प्लीज़ सब्सक्राइब माय चैनल थैंक यू फॉर वाचिंग।